वेलकम बैक टू मई चैनल गोल्डन गृहिणी मन इल्लू मन वंट मन आरोग्य हेन्ना की फर्स्ट मुंदुगा ओक पेद्द बाउल तीसुकोनी सो चूस्तुन्नारा नेनु हेन्ना तीसुकुंटुन्नानु सी मार्केट लो दोरिके मीकु ए हेन्ना अयिना अवेलेबिलिटी उन्नदी सो तीसुकोंडी नेनैते इक्कड उज्जायिंपुन ओक कप तीसुकुन्नानु चूस्तुन्नारा सो कप तीसुकुन्नानु सो नेक्स्ट बीट्रूट ज्यूस अंडी सो बीट्रूट नी मिक्सी चिन चिन मुक्कल कट चेसुकोनी कोंचेम वाटर पोसी सो चिक्कगा तीसुकोवाली दानि तर्वात कोंचेम नेनु टी डिकॉशन टी वाटर अंटारु कदा सो अदि वेसुकुन्नानु तर्वात काफी पौडर अंडी चूस्तुन्नारा ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ అండ్ నెక్స్ట్ ఇక్కడ 3-4 టేబుల్ స్పూన్స్ పెరుగు తర్వాత ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం ఇవన్నీ వేసుకొని కొంచెం అది బాగా మిక్స్ చేసుకోవాలి ఆ హెన్న అన్నది సో మీకు ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత బాగుంటుంది సి కొంతమంది గడ్డలు గడ్డలుగా ఉంటుంది తర్వాత అది మీకు హెయిర్ పైన స్ప్రెడ్ చేసుకోవడానికి కూడా చాలా కంఫర్టబుల్ అనిపించదండి సో బాగా స్మూత్గా మీరు మిక్స్ చేసుకుంటే నానాక ఇంకొంచెం స్మూత్ అయ్యి సో మీకు హెయిర్ పైన అప్లై చేస్తున్నప్పుడు గడ్డలు గడ్డల కింద ఉండదు ఈవెన్గా అప్లై అవుతుంది తర్వాత ఇక్కడ నేను 1 ఎగ్ తీసుకుంటున్నాను సో ఎగ్ వైట్ అండి ఎల్లో కాదు చూసారా ఒక ఎగ్ వైట్ తీసుకున్నాను డిపెండ్స్ ఆన్ మీ హెయిర్ బట్టి సో మీ హెయిర్ కొంచెం లెంగ్త్ ఎక్కువ ఉంది అని అనుకుంటే ఒక 2 ఎగ్స్ వేసుకోండి నాది మీడియం హెయిర్ మీడియం లెంగ్త్ ఉంటుంది సో ఈ ఎగ్ వైట్ కూడా బాగా మిక్స్ అవ్వాలి దీనిలో సో మీకు మిక్స్ అవ్వకపోతే కొంచెం చేత్తో బాగా నీట్గా పేస్ట్లా మిక్స్ చేసుకోండి చూస్తున్నారా నైట్ అంతా నేను ఇలా పక్కన ఉంచేస్తే సో ఈ కన్సిస్టెన్సీ వచ్చింది ఇది నా హెయిర్కి సెట్ అయిపోతుంది చూస్తున్నారా సో ఇప్పుడు ఇది నేను హెయిర్కి అప్లై చేసుకోవడమే నేను ఇప్పుడు అప్లై చేస్తాను సో మార్నింగ్ ఇది హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను మీ అనిత అని నేనైతే చాలా బాగున్నాను అండ్ వీడియో ఏంటంటే ఈరోజు హెన్నా కదా సో పార్లర్లో కూడా ఇప్పుడు నేను మిక్స్ చేసినట్టే మిక్స్ చేస్తారండి ఇంకా కొత్త ఇంగ్రీడియంట్స్ అయితే ఏమీ వేయరు సో యాజ్ ఇట్ ఈజ్ హెన్నా ప్రిపేర్ చేసుకోవాలంటే ఇలాగే ఫాలో అయిపోండి అండ్ ఇంకొకటి ఏంటంటే సి కొంతమంది హెన్నా లైక్ కండిషనర్ కింద వాడతారు అంటే హెయిర్ కండిషనర్ అంటే హెయిర్ని నరిష్ చేయడానికి అలా కండిషనర్ కింద వాడతారు కొంతమంది ఏంటంటే సి లైక్ లైట్గా మనకి వైట్ హెయిర్ కనిపిస్తుంది నాకైతే ఎక్కడో ఉందండి ఒకటి రెండు సో ఇంకా ఫ్యూచర్లో రెగ్యులర్గా అంటే మనకి ఎలా అంటే ఒక 2 మంత్స్ 1 మంత్కి ఒకసారి ఇలా పెట్టుకోండి వైట్ హెయిర్ ఉన్నవాళ్ళు సో చూసుకోండి మీకు ఆ వైట్ హెయిర్ కొంచెం షేడ్ అయ్యేసరికి మళ్ళీ పెట్టేసుకోండి అండ్ 1 మంత్కి ఒకసారి ఇలా పెట్టుకోవడం వల్ల మీకు హెయిర్ కూడా మంచి కండిషన్లో ఉంటుంది సో లైక్ ఎలా అంటే బ్లూమీ బ్లూమీగా అనిపిస్తుంది హెయిర్ మీకు వాష్ చేశాక నేను చూపిస్తాను నేనైతే ఇప్పుడు హెన్నా అప్లై చేసేస్తున్నాను నేను వేరేగా ఏం అప్లై చేయనండి నా దగ్గర ఇలాంటి కవర్ ఒకటి మీకు షవర్ క్యాప్ ఉంటే షవర్ క్యాప్ వాడండి సో నా దగ్గర ఉంది బట్ నేను దీంతో కూడా ఎలా చేయొచ్చు ఈ కవర్తో కూడా ఎలా క్లోజ్ చేయొచ్చు అన్నది నేను చూపించుదామని చెప్పి నేను ఈరోజు ఇది చూపిస్తున్నాను అండ్ మీ దగ్గర గ్లౌజ్ ఉంటే గ్లౌజెస్తో అప్లై చేసుకోండి హెయిర్ గ్లౌజ్ మామూలు హ్యాండ్స్కి గ్లౌజెస్ ఉంటాయి కదా అంటే కవర్ గ్లౌజెస్ అవి ఉంటే అప్లై చేసుకోండి నా దగ్గర ఇప్పుడు లేదు సో నేనైతే హ్యాండ్తోనే అప్లై చేసేస్తున్నాను సో ఇలా రౌండ్ పెట్టి ఇలా అన్నీ ఇది ఇంకొకళ్ళు ఉంటే బాగుంటుంది సో రెగ్యులర్గా అలవాటు ఉన్న వాళ్ళకి నేనైతే మామూలుగా ఇలా ఇలా అప్లై చేసేసుకుంటాను నేను అప్లై చేసుకున్నట్టు నేను మీకు చూపిస్తాను నాకైతే బాగానే ఉంది నా హెయిర్ ఎప్పుడు నాకేం వేరేగా అనిపించలా ఇబ్బందిగా కూడా నాకేం అనిపించలా అంటే ఒక సైడ్ కలర్ రావడం అలా ఏం లేదు నా హెయిర్ మొత్తం ఈక్వల్గానే అప్లై అవుతుంది అది ఎలా అన్నది నేను ఈరోజు చూపిస్తాను ఓకేనా సో ఫస్ట్ వచ్చి క్లిప్ తీసేసుకోండి అండ్ నేను నైట్ అంతా హెయిర్ ఆయిల్ పెట్టేసి ఉంచాను
సో మీకు ఆయిల్ లేకుండా అయినా మీరు అప్లై చేసుకోవచ్చు. బట్ నేనైతే ఏదైనా అప్లై చేసే ముందు నేను ఆయిల్ పెట్టేస్తాను. సో నెక్స్ట్ ఇలా తీసుకుని జస్ట్ ఇలా స్ప్రెడ్ చేసుకోండి. నాది హెయిర్ కొంచెం అంటే బాగా థిక్ కాదండి, కొంచెం పల్చగానే ఉంటుంది నా హెయిర్, చాలా థిన్గా ఉంటుంది. సో నాకు ఇలా సరిపోతుంది చూడండి. సో అలా ఓకేనా, అలా ఎలా అప్లై చేసి మీకు చూపిస్తాను. చూస్తున్నారా అయిపోయింది. అండ్ చూడండి కొంచెం కలర్ వచ్చింది. సో మీకు ఇది కూడా ఇష్టం లేదు అని అనుకుంటే మాత్రం డెఫినెట్గా మీరు కవర్ గ్లౌజెస్ ఉంటాయి కదా వాటితో వేసుకోండి. నేనేం అంత పట్టించుకుని నాకు ఈ కలర్ కూడా ఇష్టం. సో చూడండి నాకు ఇష్టం, అందుకని నేను చేత్తో వేసేసుకున్నాను ఇలాగా. సో ఇలా పెట్టేసుకున్నాక ఎందుకు ఈ కవర్ పెట్టుకుంటాము అని అంటే మనకి డ్రై అయిపోతుందండి, కవర్ పెట్టకపోతే డ్రై అయిపోతుంది. సో డ్రై అవడం వల్ల కొంతమంది కలర్ గురించి పెట్టుకుంటారండి హెన్నా, కొంతమంది హెయిర్ కలర్, ఆ కలర్ బాగా సెట్ అవ్వాలంటే డ్రై అయితే మనకి హెయిర్కి అందాల్సిన నరిష్మెంట్ హెన్నా త్రూ అందదండి. అట్ ద సేమ్ టైం కలరింగ్ కూడా అవ్వాలంటే మనకి ఆ తేమ ఉండాలి, అంటే సి చూడండి ఆ తడి తడిగా ఉండాలి. సో డ్రై అయిపోవడం వల్ల మీకు హెయిర్కి పట్టదు. సో అందుకని మనకి షవర్ క్యాప్ కానీ ఏదన్నా సో ఇలా కవర్ చేసేయండి మీరు చేసింది ఓకేనా. సో మొత్తం అంతా అయిపోయాక హెయిర్ వాష్ చేసుకున్నాక అప్పుడు ఎందుకు పెట్టుకుంటాం అన్నది డీటెయిల్గా మాట్లాడుకుందాం ఓకేనా. సో నా హెయిర్ అయితే వాష్ అయిపోయింది. సో చూస్తున్నారా నాకైతే బాగా అనిపించింది. సో చూడండి ఒక 1 అవర్ సరిపోతుందండి హెయిర్ మనకి హెన్నా పెట్టుకున్నాక. సో హెయిర్ క్లీన్ చేసుకోవాలంటే ఒక 1 అవర్ ఉంచుకోండి, ఆ హెన్నా సరిపోతుంది దానికి. అండ్ కలర్ కావాలి మాకు అనుకున్న వాళ్ళకి, నాకు కొంచెం వైట్ హెయిర్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే మీరేం చేయాలి, సో వాష్ చేసుకున్నప్పుడు జస్ట్ ప్లెయిన్ వాటర్తో వాష్ చేసుకోండి, తర్వాత వెరీ నెక్స్ట్ డే ఏదైతే ఉందో అప్పుడు షాంపూ పెట్టుకోండి ఓకేనా. యా ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. మెయిన్ టాపిక్ ఏంటంటే హెన్నా వల్ల ఎందుకు మనం హెన్నా పెట్టుకున్నాం, హెన్నా మన హెయిర్కి ఏం చేస్తుంది అన్నది తెలుసుకుందాం. సో ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా హెన్నా మంచి కండిషనర్ అని. సో హెన్నా పెట్టుకోవడం వల్ల మన హెయిర్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందండి, అంటే కొంచెం షైనీగా గ్లాసీ లుక్తో కొంచెం ఒత్తుగా అనిపించడం ఇలా అన్నీ హెన్నా పెట్టుకోవడం వల్ల జరుగుతాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే సో మనకి డ్యామేజ్డ్ హెయిర్ ఉంటుంది మన హెయిర్లో, సో దాన్ని రిపేర్ చేస్తుంది హెన్నా. ఇదే కాక హెయిర్ స్ట్రింగ్కి ఒక ప్రొటెక్టివ్ లేయర్ లాగా హెన్నా ఫామ్ అయ్యి మనం పెట్టుకోవడం వల్ల కొంచెం ఒక లేయర్లా ఫామ్ అయ్యి సో డ్యామేజ్ కాకుండా హెయిర్ని చూస్తుంది ఓకేనా. సో నెక్స్ట్ దీనిలో ఇంకొకటి ఏం మిక్స్ చేసాం, సో ఎగ్. సో ఎగ్ అన్నది ఒక సూపర్ ఫుడ్ అనే చెప్పచ్చు హెయిర్కి. సో ఎగ్లో అయితే రిచ్ వైటమిన్స్ అండ్ మినరల్స్ ఉన్నాయి. సో ఇదే కాక ఎగ్ వల్ల సో ఈ హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుందండి. అండ్ ఇంకొకటి ఇది కూడా డ్యామేజ్డ్ హెయిర్ అయితే ఏదైతే ఉందో దాన్ని కూడా రిపేర్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ దీనిలో మిక్స్ చేసింది కర్డ్ అండి, పెరుగు. సో పెరుగు మనం ఈ వింటర్ సీజన్లో హెయిర్కి ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే డాండ్రఫ్ అండి. సో మనకేంటంటే స్కాల్ప్ కొంచెం ఇచ్చిగా అనిపించి డాండ్రఫ్ ఎక్కువ ఫామ్ అవుతుంది. సో డాండ్రఫ్ని క్యూర్ చేసే బెస్ట్ క్యాపబిలిటీ కర్డ్లో ఉందండి. సో అండ్ నెక్స్ట్ వచ్చి దీనిలో బీట్రూట్ జ్యూస్ అండి. సో బీట్రూట్ జ్యూస్ అంటేనే మీకు ఆ కలర్ చూసారా ఎలా ఉంటుందో. సో బీట్రూట్ జ్యూస్ దీనిలో ఎందుకు మిక్స్ చేసుకోవాలంటే మీకు హెన్నా అంటే మీకు ఆ రెడ్డిష్ కలర్ ఉంటుంది, బట్ బీట్రూట్ కలర్ మీకు వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి కానీ ఆ కొంచెం అసలు ఉన్నా లేకపోయినా కూడా హెయిర్కి లైట్గా బీట్రూట్ కలర్ అసలు చాలా చాలా బాగుంటుంది. అండ్ హెయిర్
వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి కూడా ఆ కలర్ మిక్స్ చేయడం వల్ల మీకు ఇంకా రెడ్గా అనిపించదు, సో హెయిర్ బాగుంటుంది. అండ్ అదొకటైతే బీట్రూట్లో డాండ్రఫ్ని క్యూర్ చేసే క్యాపబిలిటీ కూడా ఎక్కువ ఉందండి. అండ్ హెయిర్ గ్రోత్ అండి, ప్రమోట్స్ హెయిర్ గ్రోత్, హెయిర్ గ్రోత్కి బాగా కీ రోల్ ప్లే చేస్తుంది బీట్రూట్. అండ్ నెక్స్ట్ వచ్చి టీ వాటర్. సో టీ వాటర్ అందరికీ తెలుసో లేదో తెలియదు నాకు, కానీ టీ వాటర్లో ఏంటంటే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉన్నాయి. సో చాలామందికి మనకి ఎలా ఉంటుందంటే వింటర్ సీజన్లో స్కాల్ప్ అంతా, ఈ స్కాల్ప్ అంతా చాలా ఇచ్చిగా అనిపిస్తుంది, అవునా? సో అలాంటి టైంలో మీ టీ వాటర్తో కొంచెం ఇలా క్లీన్ చేసేసుకోండి, స్కాల్ఫ్ అంతా ఒకసారి స్ప్రెడ్ చేసుకుని ఒక 15 to 20 minutes ఉంచేసుకుని జస్ట్ హెయిర్ వాష్ చేసుకున్నారనుకోండి మీకు అసలు ఇచ్చినెస్ పోతుంది. సో అదే కాక కొంచెం కలర్ కూడా. సో టీ వాటర్కి నెక్స్ట్ కాఫీ పౌడర్. సో కాఫీ పౌడర్ ఏంటంటే మనకి రూట్స్ని చాలా స్ట్రాంగ్ చేస్తుందండి కాఫీ పౌడర్. అదే కాకుండా సో కొంతమందికి హెయిర్ చాలా లాంగ్ త్వరగా ఎదిగిపోతుంది, సో కొంచెం తక్కువ ఉన్నా పలచగా ఉన్నా కూడా సో త్వరగా ఎదిగిపోతుంది. అది దేనివల్ల అంటే కాఫీ పౌడర్ వల్ల అండి. సో కాఫీ పౌడర్ మీరు మిక్స్ చేసుకోవడం వల్ల హెయిర్ త్వరగా ఎదిగి లాంగ్గా మీకు లాంగ్నెస్ ఎక్కువ కనిపిస్తుంది, ఓకేనా? అండ్ లెమన్ యాజ్ యూజువల్ యాంటీ డాండ్రఫ్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటాయి లెమన్కి. సో ఇవన్నీ మిక్స్ చేసాం కదా. సో హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నా ఒక్కసారి వీడియోస్ బ్యాక్కి వెళ్ళి చూడండి, నచ్చితే మటుకు సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ ట్యాప్ చేసి ఆల్ అండ్ ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. రేపు మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం, అప్పటి వరకు బాయ్ బాయ్, టేక్ కేర్.